ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఆధారాలను మొత్తం పోలీసులు కోర్టుకు సమర్పించారు. మూడు బాక్సుల్లో ఆధారాలను కోర్టుకు సమర్పించారు. విచారణలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. మూడోసారి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆధారాలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్లపై విచారణ దాదాపు పూర్తి చేశారు. రేపు తిరుపతన్న భుజంగరావు బెయిల్పై విచారణ జరపనున్నారు.